రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన వివాదం కారణంగా ఒకరిపై హత్యాయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సూత్రధారి పరారీలో ఉండగా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యాయత్నం పథకం రూపొందించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ దామోదర్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పొదిలిలో ఈ నెల 5వ తేదీ పెమ్మని ఓంకార్పై ఆయనతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పొల్ల రమేష్ హత్యాయత్నం చేయించారు. అందుకు సంబంధించిన కేసులో రమేష్ పరారీలో ఉండగా నిందితుడు పొదిలి మండలం కోస్తపల్లికి చెందిన దొడ్ల రామిరెడ్డి, చెమకుర్తి మండలం బక్కిరెడ్డిపాలెనికి చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఇట్టా భాస్కర్రావు, కంబం మండలం రావిపాడుకు చెందిన జగన్నాథం శిశీంద్రి, దూదేకుల నాయబ్ రసూల్, బేస్తవారిపేటకు చెందిన మునగపాటి బాల శివప్రసాదులను అరెస్టు చేసినట్టు తెలిపారు. పొదిలిలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ ఐదుగురిని సీఏ వెంకటేశ్వర్లు అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ కె వెంకటేశ్వర్లు, ఎస్ఐ వేమనను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పొదిలి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఇది. ఓంకార్ అండ్ రమేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరు కూడా బిజినెస్ చేస్తూ కొన్ని రోజులు వేరే వేరే మనస్పర్ధల వల్ల విడిపోయారు. తర్వాత ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే కొన్ని రోజుల తర్వాత ఒకరి మీద ఒకరు దుష్ప్రచారం చేసుకోవడం వల్ల ఈ రమేష్కి కొంత బిజినెస్లో లాస్ అయింది. ఇతను ఫ్రెండ్ రామిరెడ్డితో కలిసి బిజినెస్ చేస్తుంటాడు. ఓంకారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం వల్ల తనకు నష్టం జరుగుతోంది అని భావించినటువంటి రమేష్ ఈ నష్టాన్ని పూడ్చుకునేదానికి ఎలాగైనా ఇతనుంటే మనకు ఇబ్బంది కలుగుతుంది, బిజినెస్ చేయలేను అన్న ఒక ఆలోచనతో ఇతను ఎలిమినేట్ చేయాలి, చంపేస్తే కానీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కాదని చెప్పి అతను ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయానికి వచ్చిన టైంలో ఇతనికి తెలిసినటువంటి ఒక ఇట్లా భాస్కర్రావు అని ఒక కానిస్టేబుల్ ఈయన గ్రేహౌండ్స్లో పనిచేస్తుంటారు. అతన్ని సంప్రదించడం జరిగింది. అతనికి కొంత పొలాన్ని దర్శి ఏరియాలో ఒక డీకేటీ భూమిని 3 ఎకరాలు అతని పేరుతో రాసిస్తాను, నువ్వు ఇది చేస్తా అనేసి కొంత అమౌంట్ కూడా ఆస్తి చూపడం జరిగింది. సరే దానికి భాస్కర్రావు ఇట్లా భాస్కర్రావు ఆయన ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఒప్పుకున్న తర్వాత ఈ ఇట్లా భాస్కర్రావు తన మేనల్లుడైనటువంటి జగన్నాథం శిశీంద్రి అలియా శశి అనే బెస్తవారిపేట అబ్బాయినికి ఈ విషయం చెప్పడం జరిగింది. ఈ విషయం చెప్తే అతను కూడా డబ్బులు ఆఫర్ చేశారు. అతనికి తెలిసినటువంటి ఇంకొక ఇద్దరు వ్యక్తులు నాయబ్ రసూల్ అండ్ బాల శివప్రసాద్ అనే ఇంకొక ఇద్దరితో మాట్లాడి ఇతన్ని ఓంకార్ని గాయపరిచి చంపాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఈ నెల 5వ తేదీ అక్టోబర్ పొదిలికి రావడం జరిగింది. ఒక వైన్ షాప్ దగ్గర నుంచి ఇతను ఆ ఏరియాలో పాస్ అవుతుంటే ఈ నలుగురు కలిసి అతన్ని తీవ్రంగా రాడ్లతో కొట్టి గాయపరిచారు. చనిపోయాడు అనుకుని అతను అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయారు. తర్వాత దీనికి ముఖ్య సూత్రధారి రమేష్, ఇతను అందరూ కూడా ఆ రోజు నుంచి అండర్గ్రౌండ్లోకి వెళ్ళడం జరిగింది. ఒక 1 వీక్ తర్వాత ఏం చేశారంటే ఈ శిశీంద్రి అనే జగన్నాథం శశి అలియా శిశీంద్రి అనే అతను బెస్తవారిపేట, అతను ఒక 4 అమాయకులను తీసుకొని వచ్చి మీకు డబ్బులు ఇస్తాను, తలా 1 లక్ష రూపాయలు ఇస్తాను, మేము ఈ అఫెన్స్ చేశాము, అటెంప్ట్ మర్డర్ చేశాము అని ఒప్పుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. సో వచ్చిన తర్వాత మనకు ఆల్రెడీ సమాచారం ఉంది, ఇలాగా వీళ్ళని తీసుకొస్తున్నారు, ఒక విట్నెస్ని ప్లాన్ చేస్తున్నారని మనకు సమాచారం రావడం, ఫేక్ చేయవచ్చి వీళ్ళు సరెండర్ అవుతున్నారు, అసలు వాళ్ళు వీళ్ళు కాదన్నటువంటి విషయాన్ని గ్రహించారు, వాళ్ళని పక్కకి పెట్టి వాళ్ళని విచారించి సో దీంట్లో మనం ఈ నలగరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. భాస్కర్రావు అలాగే జగన్నాథం శశి అలియా శిశీంద్రి, నాయబ్ రసూల్, బాల శివప్రసాద్, రమేష్ పరారీలో ఉన్నాడు, దొండ్లేటి రామిరెడ్డి కూడా దీంట్లో ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి 2 బైక్లు, దాదాపు 50,000 రూపాయల డబ్బు, 40,500 రూపాయల అమౌంటు, అలాగే 4 ఐరన్ రాడ్లు కూడా మనం రికవరీ చేయడం జరిగింది. దీంట్లో రమేష్ ఇంకా పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఈ దొంగ విట్నెస్లు రావటం, అలాగే మేమే చేశామని చెప్పడం, ఇవన్నీ కూడా లోకల్ పోలీసు ముందుగానే సమాచారం వీళ్ళు వ్యాస్ట్గా అంటే ఎక్కడెక్కడో తిరిగి వీళ్ళందరి అడ్రస్లు పట్టడం, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం ఇవన్నీ జరిగింది. చాలా కష్టపడి ఈ యొక్క
इन्वेस्टिगेशन वीलू स्टेज की तस्कोच वाल अरेस्ट जरिए टीम की दर्शी डीएसपी लक्ष्मीनारायण अलागे वेंकटेश्वर्लु एसआई वेमन मुगर वील सिबंदी तो मतलब चला पगडबंदी के छेद जरिए वाली की ना तरफ अभिनंदन सिबंदी क्या बाटल इव